हाय गाइस वेलकम बैक टू द वीडियो फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ సో మన వీడియోస్ గనుక చూసుకుంటే 1 వీక్ నుంచి రెగ్యులర్ గా నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను అంటే డే బై డే చేసినా సరే మినిమం లో మినిమం గా డైలీ నేనైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నా సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది చాలా మంది ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు నాకు ఇన్స్టా లో మెసేజ్ చేస్తున్నారు సో చాలా హ్యాపీ గాయ్స్ మీరు ఆన్లైన్ లో మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి చాలా వీడియోస్ అయితే చూస్తుంటారు అందులో కొన్ని వర్క్ అవుట్ అవుతాయి కొన్ని వర్క్ అవుట్ అవ్వవు కొన్ని అమౌంట్ వస్తాయి కొన్ని అమౌంట్ రావు సో ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక యాప్ గురించి అయితే చెప్తాను సో ఈ యాప్ నేను పర్సనల్ గా ఒక 2 మంత్స్ నుంచి నేనైతే ఎర్నింగ్ అయితే చేస్తున్నా ఎంత ఎర్నింగ్ చేశాను అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేనైతే చూపిస్తాను విత్ డేట్స్ తో సహా చూపిస్తా టైం తో సహా చూపిస్తా అమౌంట్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో అనేది మొత్తం చూసాకైతే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి ఎర్నింగ్స్ అయితే జరుగుతాయి ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ అప్లికేషన్ అమౌంట్ అనేది మనకి డాలర్స్ లో వీళ్ళైతే పే చేస్తారన్నమాట అందుకే నేను ఎక్కువ అమౌంట్ అయితే ఎర్నింగ్ చేయగలిగా మీరు గనుక నా థంబ్ నైల్ చూసుకుంటే అందులో ఎంత అమౌంట్ పెట్టానో అంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తాక ఇదే కారణం మనకి డాలర్స్ లో అమౌంట్ అయితే వస్తాయి కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే వస్తాయి మనకు వచ్చే ఇండియన్ రూపీస్ కన్నా సో ఇప్పుడు డాలర్స్ అనేవి వస్తాయి ఓకే డైరెక్ట్ గా మన బ్యాంకే వచ్చేస్తాయి ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో అనేది మొత్తం చూడండి ఇందులో నేను 2 మంత్స్ లో కొన్ని మెయిన్ గా కొన్ని అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాను అవి కూడా మీకు అయితే చెప్తా ఇందులో మనకి చాలా ఎక్కువగా అమౌంట్ వస్తుందని చెప్పేసి వీడియో అనేది క్లియర్ గా చూడండి అమౌంట్ అనేది ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోండి సో కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను యాప్ యొక్క లింక్ అనేది సో వెళ్లి ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్క నుంచి కొంచెం క్లియర్ గా వినండి ప్రతి స్టెప్ అనేది క్లియర్ గా చూసి వెళ్లి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోండి ఈజీగా డైలీ మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చున్నా సరే ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక 30 మినిట్స్ కూర్చున్నా సరే మినిమం లో మినిమం గా ఒక 180 ఒక 200 రూపాయస్ మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే 2 డాలర్స్ ఎర్నింగ్ చేస్తే చాలు జస్ట్ 2 డాలర్స్ అంటే 2 డాలర్స్ ఈక్వల్ టు మనకి ప్రెజెంట్ వాల్యూ చూసుకుంటే 180 రూపాయస్ దాకా మనకైతే ఉంది అర్థమవుతుందా సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి చేసుకోగానే నేను కింద మీకు డిస్క్రిప్షన్ రిఫరల్ కోడ్ అయితే ఇచ్చాను ఫస్ట్ మీ జీమెయిల్ తో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి మీ జీమెయిల్ అయితే ఇచ్చేయండి తరువాత రిఫరల్ కోడ్ అయితే అడుగుతాడు నేను కింద మీకు డిస్క్రిప్షన్ రిఫరల్ కోడ్ అయితే ఇచ్చాను మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అయితే చేస్తాను ఈ రిఫరల్ కోడ్ ఇక్కడైతే ఇచ్చేయండి ఇచ్చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు స్క్రీన్ అయితే షేర్ చేస్తున్నా జస్ట్ ఏ మినిట్ సో మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది పైన మనకి గ్రీన్ కలర్ లో రైట్ సైడ్ 11 అయితే ఉన్నాయి చూసారా అవి మనకి టికెట్స్ అన్నమాట నార్మల్ గా మీకైతే 20 టికెట్స్ అయితే వస్తాయి నేను కొన్ని యూస్ చేశాను కాబట్టి 11 టికెట్స్ అయితే ఉన్నాయి పక్కన నా ఎర్నింగ్స్ అన్నమాట ఇవి 180,000 అనేవి మళ్ళీ నేను ఇప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు సో తర్వాత విత్డ్రా అయితే చేసుకుంటాను అవి కూడా సో ఇప్పుడు మీకు నా పేమెంట్ ప్రూఫ్లు అయితే చూపిస్తాను ఫస్ట్ అవి చూడండి దాని తర్వాత ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలనేది మీకైతే చెప్తాను సో ఈ యాప్ ఏదైతే ఉందో ఇందులో ఏమైనా డబ్బులు పెట్టాలా ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉంటుందా అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదు జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఈ 2023లోనే ది బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్ ఇది ఎందుకంటే ఒకసారి నా పేమెంట్స్ అయితే చూపిస్తాను చూడండి రీడిమ్ కి అయితే వెళ్దాం వ్యూ రిడెంప్షన్స్ కి అయితే వెళ్దాం ఇక్కడ నేను ఎర్నింగ్ చేసిన అమౌంట్ మొత్తం ఇక్కడైతే ఉంటుంది $25, $25, $25, $25, $25 కిందకి వెళ్తే మళ్ళీ $25, $25, $25 కాదు డాలర్స్ సో డాలర్ వాల్యూ ఎంత ఒకసారి మీకు చూపిస్తా ఎన్ని చేశానో చూడండి ఇలాగా క్యాలిక్యులేటర్కి అయితే వెళ్ళి ఒకసారి ఎక్స్చేంజ్ రేట్లోకి వెళ్తే ఇక్కడ మనకి డాలర్స్ అయితే వస్తాయి $25 అంటే 2,000 రూపీస్ అనమాట 2,052 ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తా సో February 21న $25 వచ్చినాయి February 16న ఇంకొక $25 నేను విత్డ్రా చేశాను పైకి వస్తే మనకి March 29న ఒక $25 చేశాను ఇంకా కిందకు వస్తే $5 కూడా నేనైతే విత్డ్రా అయితే చేశాను సో January 11న $5 అయినా సరే మనకి దగ్గర దగ్గర 500 రూపీస్ వరకు అయితే మనకు అయితే వస్తాయి అంటే 480 ఇలా అయితే వస్తాయి అనమాట సో పైకి వెళ్తే $2 కూడా ఒకటైతే చేశాను $2 అంటే మనకి దగ్గర దగ్గర 180 రూపీస్ వరకు అయితే వస్తాయి మీకు చూపిస్తాను ఇప్పుడు $2 అంటే 164 రూపీస్ అనమాట అర్థమవుతుందా సో మీకు పేమెంట్ ప్రూఫ్లు కూడా వేస్తున్నాను నా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మీకైతే చూపిస్తాను ఇవన్నీ నేను జెన్యున్గా ఎర్నింగ్ చేసిన పేమెంట్ ప్రూఫ్లు అనమాట సో కొన్ని ట్రిక్స్ అయితే యూస్ చేశాను ఇందులో మెయిన్గా మనకి కొన్ని వాటర్లో ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే జరుగుతాయి అవి కూడా మీకు ఇప్పుడైతే చెప్తాను దేని నుంచి జరుగుతాయి అని చెప్పేసి ఒకసారి బ్యాక్ అయితే వద్దాం బ్యాక్ అయితే వచ్చేద్దాం ఫుల్గా సో ఇది మనకి ఇంటర్ఫేస్ అనమాట ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మనం మనీ ఎర్నింగ్ అనేది అలా చేసుకోవచ్చు సో క్యాప్చా సెంటర్ చేస్తూ ఇక్కడ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు ప్లస్ దీంతోపాటు ఇంకా కొన్ని వేస్ అయితే ఉన్నాయి మెయిన్గా మనకి ఎక్కువగా ఎర్నింగ్స్ జరిగేవి అవి తర్వాత అయితే చెప్తాను ఫస్ట్ క్యాప్చర్స్ అయితే చూడండి సో క్యాప్చర్ సాల్వింగ్ అని చెప్పేసి మనకి ఫస్ట్ వన్ ఉంది కదా
దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక అపోనెంట్ని అయితే వీడైతే ఫైన్ చేస్తాడు. సో ఈ క్యాప్చర్ సాల్వింగ్ చేయటానికి మనకి ఒక టికెట్ అయితే ఖర్చు అయితే అవుతుందన్నమాట. నాకు 11 టికెట్స్ ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు ఒక టికెట్ అయితే ఖర్చు అయితే అవుతుంది. మీకు వచ్చేసి 20 టికెట్స్ అయితే ఉంటాయి. ఆ 20 టికెట్స్లో ఒక టికెట్ అయితే ఇక్కడ ఖర్చు అయితే అవుతుంది ఈ గేమ్ ఆడటానికి. గేమ్ అంటే క్యాప్చర్స్ అనేవి సాల్వ్ చేయడానికి. ఒక అపోనెంట్ అయితే వస్తాడు, 1 మినిట్ అయితే టైమింగ్ ఉంటుంది. ఈ 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ క్యాప్చర్స్ ఎంటర్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. సో వాళ్ళకి క్యాష్ అయితే ఇస్తారు ఇక్కడ. సో నేనైతే ఫాస్ట్గా ఎంటర్ చేస్తున్నా విన్ అవుతాకి. సో చూద్దాం ఏమైద్దో. 3 6 9 0 3 7 7 8 5 2 8 7 3 2. సో మనకి టైమింగ్ అయితే అయిపోతుంది, 1 మినిట్ అయితే టైమింగ్ ఉంటుంది. ఈ 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ అయితే ఇస్తారనమాట. నా స్కోర్ చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. సో 12 ఇలా పెరుగుతుంది కదా, అది మనకి స్కోర్ అనమాట. ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి అమౌంట్ అయితే ఇస్తారు. ఇంకా మనకి 18 సెకండ్స్ అయితే ఉంది, చూద్దాం ఎవరు విన్ అవుతారో. 0 3 5 3 3 2. నేను వీడియో కనుక షూట్ చేయకుండా ఉండుంటే ఇంకా ఫాస్ట్గా చేసేవాడిని, ఇవి విన్ అవుతాయి. సో ఎందుకంటే అటువైపు వాడు కూడా బాగా ఫాస్ట్గా చేస్తాడు కాయిన్స్ కోసం. సో చూద్దాం, అయినా సరే మనకి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయేమో విన్ అవుతాయి. 4 7 అయిపోయింది, మనకి టైమింగ్ అనేది అయిపోయింది. 23 అయితే చేశాను స్కోర్ అనేది. సో చూద్దాం ఎవరు ఎక్కువ చేశారో. సో 43 అయితే చేశాడు వాడు. ఎస్, చాలా ఎక్కువ చేశాడు, చాలా ఫాస్ట్గా చేశాడు. మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి స్లోగా అయితే చేస్తాం. ఇక్కడ చూసుకుంటే నేను లాస్ అయితే అయ్యాను, బట్ లాస్ అయినా సరే మనకి 5 కాయిన్స్ అయితే ఇచ్చారనమాట. దీనికి ఒక టికెట్ అయితే ఖర్చు అయితే అవుతుంది. సో ఎప్పుడైతే మన గేమ్ అయిపోతుందో ఒక చిన్న యాడ్ అయితే వస్తుంది. ఈ యాడ్ అయితే చూసేయండి, ప్రతిసారి మీకు యాడ్స్ అయితే వచ్చి చిరాకు అయితే తెప్పించదు. జస్ట్ ఎప్పుడైతే మనకి ఈ గేమ్ ఆడటం అయిపోతుందో ఒక యాడ్ అయితే వస్తుంది. ఇదైతే చూసేయండి, ఇప్పుడు వచ్చిన 5 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే యాడ్ అయిపోతాయి అన్నమాట పైన. అదే మీరు కనుక విన్ అయితే మీకు దగ్గర దగ్గర 60 to 70 కాయిన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నాకు టికెట్స్ చూసుకుంటే 10 టికెట్స్ అయితే ఉన్నాయి, ఒక టికెట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీకు కూడా టికెట్స్ అయితే అయిపోతాయి గేమ్స్ ఆడే కొద్దీ. ఇప్పుడు టికెట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇప్పుడు 20 గేమ్స్ ఆడగలమా, దాని తర్వాత ఇంకా టికెట్స్ తెచ్చుకోలేమా అంటే టికెట్స్ అనేవి తెచ్చుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి డబ్బులు అయితే పెట్టక్కర్లేదు. ఆ టికెట్స్ ఎలా తెచ్చుకోవాలనేది మీకు తర్వాత అయితే చెప్తాను. ఫస్ట్ మీకు మెయిన్ ఎర్నింగ్ అయితే ఒకటైతే ఉంది, ఇక్కడ 2 అయితే ఉన్నాయి, ఆ 2 ఇప్పుడైతే చెప్తాను వినండి. కొంచెం కిందకైతే వద్దాం. సో క్యాప్చర్ సాల్వింగ్ అయితే చేయండి, ఇక్కడ బాగానే ఎర్నింగ్ అనేది జరుగుతుంది. సో కొంచెం కిందకైతే రండి. కొంచెం కిందకు వస్తే ఇక్కడ సిపిఎక్స్ సర్వే అని ఒకటి ఉంటుంది, డబ్ల్యూఏ సర్వే అని ఒకటి ఉంటుంది, పిఎఫ్ సర్వే అని ఉంటుంది. కింద మనకి ఈ 3 అయితే సర్వేస్ అయితే ఉంటాయి. ఈ మూడిట్లో మనకి సిపిఎక్స్ సర్వే ఒకటి, డబ్ల్యూఏ సర్వే, ఈ 2 సర్వేస్లో మనకి సర్వేస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి 1 అవర్కి, ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఓపెన్ చేయండి, సర్వేస్ అనేవి చేసేయండి. ఎటువంటి టాస్క్లు ఏమి ఉండవు ఇక్కడ, జస్ట్ సర్వేస్ అనేవి ఓపెన్ చేయండి. మీకు చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతాడు, వాటికి ఆన్సర్స్ అయితే ఇచ్చేయండి, మీకు కాయిన్స్ అయితే వస్తాయి. ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి, సిపిఎక్స్ సర్వే అని ఉంది కదా, స్టార్ట్ మీద ట్యాప్ చేద్దాం. సో చేయంగానే ఇక్కడ ఒక సర్వే చేసినందుకు 5520 పాయింట్స్ అయితే వస్తున్నాయి. కింద చూడండి, ఒక సర్వే చేసినందుకు 3280 పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకో సర్వే చేసినందుకు 6760 పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ 4 ఉన్నాయి కదా, ఈ 4 సర్వేస్ చేసేస్తే 5000, ఇక్కడ 6000, ఇక్కడికి 11000 కాయిన్స్ అయినాయి. ఇది ఒక 3000 11 12 13 14000 కాయిన్స్ అయినాయి. ఇక్కడికి ఇంకొక 1000 14 15000 కాయిన్స్ అయినాయి. ఇంకా కింద చూసుకుంటే 18, ఇక్కడ ఒక 4000 20000 కాయిన్స్. ఇక్కడే మనమైతే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ అయితే వద్దాం. సో 20000 కాయిన్స్ వచ్చినాయి కదా, ఒకసారి రీడింగ్కి అయితే వెళ్దాం. వెళ్ళంగానే ఇక్కడ చూడండి, 20000 కాయిన్స్ ఎప్పుడైతే మీరు ఎర్నింగ్ చేస్తారో $2 మనమైతే విత్డ్రా చేసేసుకోవచ్చు. $2 అంటే ఇందాక మీకు చెప్పా 164 రూపీస్ మీకు వచ్చినట్టే, అర్థమవుతుందా? సో జస్ట్ ఇప్పుడు సర్వీస్ ఒకటే కాదు, $2 వచ్చినట్టే కదా. కొంచెం పైకైతే వద్దాం. ఇప్పుడు మీరు క్యాప్చర్ సెంటర్ చేస్తారు, దానికి కూడా కాయిన్స్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ మనకి కిందకు వస్తే మనకి ప్లే గేమ్స్ అని ఒకటి అయితే ఉంటుంది, లాస్ట్ 1. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు గేమ్స్ ఏమి ప్లే చేయక్కర్లేదు, యాప్స్ అయితే వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని, ఇక్కడ దీని మీద గేమ్ మీద ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేస్తే ఇదైతే ఓపెన్ అయితే అవుతుంది. స్టార్ట్ ప్లేయింగ్ అన్నాడు కదా, ఇప్పుడు గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. గేమ్ అనేది మీరు ప్లే చేయక్కర్లేదు, ఓపెన్ చేసి అట్లా ఉంచండి చాలు. ఒక 2 మినిట్స్ అయితే ఉంచండి, యాడ్స్ అనేవి ఇలా మధ్య మధ్యలో యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి, దానికి మీకు అమౌంట్ అయితే ఇస్తారనమాట. మీరు గేమ్ ఏం ప్లే చేయక్కర్లేదు, జస్ట్ ఒక 1 మినిట్ దీని స్టార్ట్ ప్లేయింగ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి అలా ఉంచండి చాలు, మీకు అమౌంట్ అయితే ఇక్కడైతే యాడ్ అయిపోతాయి. దీంతోపాటు ఇంకొకటి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, ఫస్ట్ 1 మీకైతే చెప్పలే. ఇక్కడ కూడా మనకి ప్లే టైం అని ఉంది, లాస్ట్ 1 ఏంటిది ప్లే గేమ్స్, ఇప్పుడు చెప్పేది ఏంటిది ప్లే టైం. ఇందులో ఏంటంటే మీకు యాప్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఒక 2 యాప్స్ అయితే ఉంటాయి చూడండి. టాటా న్యూ అని చెప్పేసి పైన
మానియా అని చెప్పేసి 2 గేమ్స్ అయితే ఉన్నాయి. ఇవి జస్ట్ ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ నుంచి ఈవెంట్ అంటే జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేనో అనే దాని మీద ట్యాప్ చేయగానే మనకి ప్లేస్టోర్కి అయితే వెళ్తుంది. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఒక 1 మినిట్ అయితే యాప్లో ఉండండి చాలు, మీకు 2583 కాయిన్స్ అయితే వస్తాయి. సో కాయిన్స్ ఎర్నింగ్ చేసుకోవడం చాలా ఈజీ, ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్ బట్టి ఉంటుంది మీకు రిజల్ట్ అనేది. సో ఇవన్నీ చేస్తే మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ మనకి ఇన్వైట్ ఉంది. సో ప్రతి ఫ్రెండ్కి వచ్చేసి మీకు ఇక్కడ 500 పాయింట్స్ వరకు అయితే ఇస్తున్నాడు. మీరు దగ్గర దగ్గర 1 డేలో ఒక 10 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినా ఇక్కడే మీకు ఎంత వస్తాయి, 2 ఫ్రెండ్స్కి 1000, 4 ఫ్రెండ్స్కి 2000, అంటే 10 ఫ్రెండ్స్కి 5000 కాయిన్స్ ఇక్కడే వస్తాయి. సో ఇలా ఒక 4 డేస్ చేసినా చాలు మీరు $2 ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. 10 ఫ్రెండ్స్ అంటే పెద్ద కష్టం కాదు. సో టెలిగ్రామ్ ఉంది, మనకి ఫేస్బుక్ ఉంది, సోషల్ మీడియా చాలా ఉంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ది బెస్ట్ అప్లికేషన్ అని చెప్తే చాలామంది అయితే ట్రై చేస్తారు. మొత్తం వాళ్ళకి కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రేడియం అయితే చూద్దాం. సో లాస్ట్ వన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా మీకు అయితే చెప్పాను. సో టికెట్స్ గురించి చెప్పలేదు. టికెట్స్ ఎలా వస్తాయి అంటే జస్ట్ సింపుల్, ఇక్కడ ప్లస్ సింపుల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సింపుల్గా మీరు 30 సెకండ్స్ యాడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ వాచ్ మీద ట్యాప్ చేయగానే ఆ యాడ్స్ చూస్తూ మీరు టికెట్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఫ్రీ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి డైలీ చెక్ఇన్ లాగా అనమాట. డైలీ కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు. సో చెక్ఇన్ చేసినందుకు ఇలా కూడా మీరైతే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు, టికెట్స్ అనేవి తెచ్చుకోవచ్చు. సో రీడియంకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో రీడియం చూసుకుంటే డైరెక్ట్గా పేపాల్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మనం ఇక్కడ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో 20,000 కాయిన్స్ ఉంటే $2 మనం విత్డ్రా చేసుకోవచ్చు. 50,000 కాయిన్స్ ఉంటే మనం $5 చేసుకోవచ్చు. నేను చేసింది లాస్ట్ వన్ $25. 2,50,000 కాయిన్స్ ఉంటే మనం $25 అయితే విత్డ్రా చేసుకోవచ్చు, అంటే 2,000 రూపీస్ వరకు అనమాట. ఇప్పుడు కొంతమంది అడుగుతారు పేపాల్ అకౌంట్ లేదు బ్రో మాకు, పేపాల్ ఇప్పుడు పేపాల్ ఎలాగా అని చెప్పేసి. ఫస్ట్ మీరైతే ట్రై చేయండి, ఎర్నింగ్స్ చేసుకుంటారు కదా. ఒక $2 ఒక $3 ఎర్నింగ్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. చాలాసార్లు చెప్పాను నేను మీకు యూట్యూబ్లో తెలుగులో మీరు హౌ టు క్లియర్ పేపాల్ అకౌంట్ ఇన్ తెలుగు అని కొడితే చాలా అయితే వస్తాయి. సో అందులో ఏదో ఒక వీడియో చూసి పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. పెద్ద కష్టమేం కాదు, నియర్లీ మీకు ఒక 2 to 3 డేస్లో అయిపోతుంది. ఫస్ట్ ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 to 1 రూపీ 1.5 రూపీ మీ అకౌంట్లోకి అయితే వేస్తారు అనమాట. మీరు పేపాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే బిండ్ చేసుకోవాలి. బిండ్ చేసుకున్న తర్వాత దానికి ఒక 2 రూపీస్ 1 రూపీ ఇలా అయితే వేస్తారు. సో వేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం మీ బ్యాంక్ అని చెప్పేసి, సో వేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు ఎంత అమౌంట్ వచ్చినాయో అవి అక్కడ ఎంటర్ అయితే చేయాలి. మొత్తం మీకు వీడియోలో అయితే ఉంటుంది, ఒక తెలుగు వీడియో అయితే చూడండి సరిపోతుంది. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అక్కడ పేపాల్లో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు అమౌంట్ అనేది. సో చాలా జనరల్గా బే చేస్తుంది, వెళ్ళి ట్రై చేయండి అందరూ. సో ఇది వాటి వీడియోస్ నచ్చితే లైక్ అయితే చేయండి. సో మన ఛానల్ కొరకు కొత్తగా వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ ఉంచుకోండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.